Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ వర్సెస్ లోకేష్, కూటమి సర్కార్లో నెంబర్ టూ ఎవరు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైపోయింది. దాదాపుగా మిత్రులందరూ ఛార్జ్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు ఉన్నారు. ఆయన 9 సార్లు అసెంబ్లీకి గెలిచి వచ్చారు. ముమ్మారు సీఎంగా, మరో ముమ్మారు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. దాదాపుగా అర్ధశతాబ్దానికి చేరువలో ఆయన రాజకీయ జీవితం ఉంది. దేశ రాజకీయాలను చూసిన చంద్రబాబు సాటి సీనియర్ లీడర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎర్లీ 70స్లో రాజకీయ అరంగేట్రం చేసి ఇప్పటికీ నాట్అవుట్ అంటూ అప్డేట్గా ఉండడం అంటే అది చంద్రబాబుకే సాధ్యమని అంటున్నారు. చంద్రబాబు కూటమికి సారథ్యం వహించడమే ఒక ప్రత్యేకత. ఒక విధంగా ఆయన క్యాబినెట్లో పనిచేయడం మంత్రులందరికీ అదృష్టమని చెప్పాలి. ఇక చంద్రబాబు తరువాత సీనియర్లను చూస్తే క్యాబినెట్లో పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఆయన 5 సార్లు గెలిచి ఆర్థిక శాసనసభ వ్యవహారాలను చూస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఆర్థిక శాఖ అత్యంత ప్రధానం. అలా అనుకుంటే చంద్రబాబు తరువాత నెంబర్ టూగా పయ్యావులనే చెప్పాల్సి ఉంటుంది. టాప్ 5 పోర్ట్ఫోలియోలలో ఆర్థిక శాఖ కూడా ఉంటుంది. ఇక టీడీపీ కూటమిలో కీలకమైన మిత్రపక్షంగా జనసేన ఉంది. ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన 5 కీలకమైన శాఖలను చూస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం తరువాత పవన్కే అని చెప్పాల్సి ఉంటుంది. అలా చూస్తే కనుక పవన్ నంబర్ 2 అవుతారని అంటున్నారు. అదేవిధంగా కీలక పోర్ట్ఫోలియో మరొకటి ఉంది, అదే హోంశాఖ. ఆ శాఖను వంగలపూడి అనితకి ఇచ్చారు. సాధారణంగా సీఎం తరువాత ఎవరు అంటే వెంటనే హోంశాఖనే చూపిస్తారు. కేంద్రంలో మోడీ తర్వాత ప్లేస్లో అమిత్ షా ఉన్నారు. అంతకుముందు కూడా వాజ్పేయి ప్రధానిగా ఉంటే అద్వానీ హోంమంత్రిగా ఉన్నారు, ఉప ప్రధానిగా ఉన్నారు. అలా చూస్తే ఆమె కూడా నెంబర్ 2 అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక నారా లోకేష్ కూడా ఐటీ, మానవ వనరుల శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖతో ఉన్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత పోస్ట్ చిన్నబాబుదే. అలా ప్రభుత్వంలో కూడా సహజంగానే నెంబర్ 2 చిన్నబాబే అన్నమాట ఉంటుంది. కానీ ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు తరువాత చిన్నబాబు ఉంటారా అన్నది ఒక చర్చ. ఇది ఏమైనా రాజకీయంగా చెప్పాలంటే ఒకే ఒక్క మాట ఉంది. చంద్రబాబు తరువాత కూటమిలో నంబర్ 2 ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని కూడా క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే పవన్ ప్రయారిటీ హై లెవెల్లోనే ఉంటుంది. ఆయనను ప్రధాని మోడీ తుఫాన్ అని అభివర్ణించారు. చంద్రబాబు అయితే ఎంతో విలువ ఇస్తున్నారు. చంద్రబాబు పవన్ జోడీయే కూటమి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు తరువాత ఎవరు అంటే రెండో మాట లేకుండా చెప్పాల్సిన పేరు పవన్ అని.